గుడ్ మార్నింగ్ ఎవరీవన్. పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. జర్నలిజం పేరుతో ఈ మధ్యకాలంలో కొన్ని ఛానల్లో పచ్చి బూతులు మాట్లాడడం చూస్తున్నాం. జర్నలిస్ట్ అనేవాడు విమర్శించాలి, కానీ పనిగట్టుకొని బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదనేది మన సిద్ధాంతం. ఓకే, ఇప్పుడు అదే దిశలో అదే సిద్ధాంతంతో మనం ముందుకెళ్తున్నాం. ఇక ముందుగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే ఛార్జ్షీట్ దాఖలకు 10 నుంచి 15 ఏళ్ళ. ఇందుకు కారణాలు చెప్పరా? ప్రజాప్రతినిధులపై అవినీతి కేసుల దర్యాప్తు వ్యవహారం, ఈడీ సిబిఐ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి. మన సుప్రీంకోర్టు ఎప్పుడు అసంతృప్తి వెలగక్తూనే ఉంటుంది, మొట్టికాయలు వేస్తూనే ఉంటుంది. కానీ మన అధికారుల తీరులో కానీ మన వ్యవస్థల తీరులో మాత్రం మార్పు రాదనే చెప్పుకోవాలి. ఇట్లా ఏళ్ళ తరబడి చూస్తూనే ఉన్నాం సుప్రీంకోర్టు అసంతృప్తి, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నట్టుగా. ఈ ప్రజాప్రతినిధులపై కేసులు అయితే ఎన్నటికి తేలుతాయో, ఇంకా అది ఎవరికి తెలియని విషయం. ఆ పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల వద్దకు కాకపోయినా చిన్న చిన్న గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలపై కూడా చిన్న కేసులు పెట్టి దాని మీద దర్యాప్తులు పూర్తి చేయడానికి కూడా ఏళ్ళ సమయం తీసుకుంటున్న పరిస్థితి. ఇక వాటా తేలుద్దాం. కృష్ణా బోర్డు సమావేశానికి హాజరు కావాలి, జలవనరులపై బలమైన వాదన వినిపించాలి, సమీక్ష అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు. మళ్ళీ ఈ కృష్ణా జలాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వాటకు సంబంధించి ఏదో గుర్తుకొచ్చినట్టుంది మన ముఖ్యమంత్రి గారికి. సో ఇది ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఇక మూడు చింతలపల్లిలో దీక్షా కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి, వేదికపై దామోదర రాజ నరసింహ తదితరులు. మేమొస్తే ప్రగతి భవనే బహుజన భవన్, దళిత గిరిజన ఆదివాసీలకు విద్యకు ప్రత్యేక బడ్జెట్పై మొదటి సంతకం పెట్టిస్తా, ఆత్మగౌరవ దీక్ష ముగింపు సభలో రేవంత్ రెడ్డి. ఇక ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా నియమితులయ్యారో అప్పటి నుంచి కాస్త కాంగ్రెస్లో జోరు పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇదివరకు ఒక పని కట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ని టార్గెట్ చేసేది వారు, ఇప్పుడు అట్లా కాకుండా అట్లా టార్గెట్ చేస్తూనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు అయితే కాంగ్రెస్ అట్లా చేసినట్లు మనకు కనిపించలేదు, ఇప్పుడైతే బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆత్మగౌరవ సభలు అంటూ అన్ని ఏరియాల్లో పెడుతూ వస్తున్నారు. నెక్స్ట్ సభ అయితే గజ్వేల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఏదో చెప్పారు. ఇక మరో ప్రముఖ దినపత్రిక వెలుగు తీసుకున్నట్లయితే 7 ఏళ్ల తర్వాత కీలక పోస్టుల్లో దళితులు, హుజూరాబాద్ ఎన్నికతో సర్కారులో మారుతున్న సమీకరణాలు. సో చాలామంది దళితులకు ఉన్నతమైన పదవులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్సీ ఆఫీసర్లకు ప్రయారిటీ, సీఎంఓలకి రాహుల్ బొజ్జా, ఇంటెలిజెన్స్ బాస్గా అనిల్, సైబరాబాద్ సీబీగా స్టీఫెన్ రవీంద్ర, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా లింబాద్రి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్యకి కేబినెట్ హోదా. రైట్, ఏదైతే అసలు ఇది ఉప ఎన్నికనా లేదంటే జనరల్ ఎలక్షన్ అన్న రీతిలో ఈ హుజూరాబాద్ ఎన్నిక అనేది జరుగుతుంది. హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించిన ఈ వ్యవహారం అనేది జరుగుతుంది. మొత్తం రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ప్రతిపక్షాలే కానీ అందరు ఫోకస్ కూడా హుజూరాబాద్ పైనే ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వేల కోట్లు ఖర్చు పెట్టడంతో పాటు ఈ పాదయాత్రలు అయితేనేమి, ఏదైతే పర్యటనలు అయితేనేమి, ఏదైతేనేమి ఏకంగా ప్రత్యేకమైన పథకాలు ప్రవేశపెట్టడం కూడా ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికకు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక దళిత ఆఫీసర్లకు అవమానం, ఐపీఎస్ ఐపీఎస్ల కీలక పోస్టులు ఇవ్వకుండా చిన్న చూపు అని గతంలో ఈ వెలుగు ప్రచురించిన ఒక ఫోటోను కూడా వేశారు. ఇప్పుడు అదే దళితులకు ప్రియారిటీ ఇవ్వడం కూడా చూస్తున్నామని చెప్పేసి, నా రాజీనామాతోనే దళిత ఆఫీసర్లకు కీలక పోస్టులు అని ఈటల. రైట్, ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈటలకు మంచి అతను సబ్జెక్ట్ వెతుక్కోకుండా ఆయనకు కావాల్సిన స్టఫ్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే దళిత బంధు ప్రవేశపెడుతున్నామని చెప్పి ప్రకటించారో అది ఈటల రాజేందర్ రాజీనామా చేయడం వల్లనే, ఈటల రాజేందర్ బయటికి రావడం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పేసి వీళ్ళు బీజేపీ వాళ్ళు బలంగా తీసుకెళ్లడం, ప్రజలు కూడా అదే నమ్మే పరిస్థితి. ఇట్లా ఈటల రాజేందర్కు ఊతం ఇచ్చేలాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దళిత బంధు అయితేనేమి, ఇప్పుడు దళిత ఆఫీసర్లకు ప్రియారిటీ ఇవ్వడం అయితేనేమి, ఇంకా కొత్త వాదన కూడా పైకి వస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా. అంటే ఒక ఎమ్మెల్యే ఒక స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గం ఇంతలా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా కూడా అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి. కుల సంఘాలు అయితేనేమి, ఇంకా ఏ రోడ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి, ఇంకా ఏది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తున్న పరిస్థితి. సో అట్లాంటి వాతావరణం దుబ్బాకలో చూసాం, మళ్ళీ తర్వాత ఇక్కడ హుజూరాబాద్లో చూస్తున్నాం. మిగతా కాన్స్టిట్యున్సీలో ప్రజలు ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా అదే డిమాండ్ చేసిన పరిస్థితి, మీరు రాజీనామా చేయండి మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అందరూ ఇది ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదంతా మరి ముఖ్యమంత్రి గారు తెలిసే చేస్తున్నారా లేదా అనేది మాత్రం మనకు అది 1000 కోట్ల ప్రశ్న కానీ చెప్పుకోవచ్చు. ఇక కృష్ణాలో 70% నీళ్లు మాకే, 50-50కి ఒప్పుకోం అని ఏపీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మైనర్ ఇరిగేషన్లో తెలంగాణను 89 టీఎంసీలే తీసుకునేలా కట్టడి చేయాలి, కేఆర్ఎంబీసీకి ఆంధ్ర సర్కార్ లెటర్ అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక డ్రగ్స్ కేసులో సినీ స్టార్స్కు ఈడీ సమన్లు, అంటే అప్పుడెప్పుడు వచ్చిన డ్రగ్స్ కేసుకు సంబంధించి మళ్ళీ థెరపీకి వచ్చింది, ఇది మళ్ళీ తెరమరుగు కూడా అవుతుంది ఎందుకంటే అది మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆర్టీసీ ఎండీగా సజ్జనార్,
సజ్జనారు ఎన్కౌంటర్తో బాగా పాపులర్ అయిన వ్యక్తి. ఆయనకు ఆర్టీస్ ఎండిగా కూడా బాధ్యతల చేపడి ఇచ్చారు. కోకాపేట వేలం డబ్బుల్లో నయా పైసా ముట్టొద్దు, కోకాపేట భూముల వేలంలో వచ్చిన డబ్బును థర్డ్ పార్టీ అకౌంట్లో జమ చేయాలని హైకోర్టు తేల్చెప్పింది. భూములు కొన్న వాళ్ళు ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశించింది. కోకాపేట భూముల వివాదం కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఇక వీటితో పాటు చింతమడక చీటర్ కేసీఆర్ దత్తత పేరుతో మోసం చేసిండని రేవంత్ ఫైర్. జనంలో ఆశలు పెంచి ఒక్క హామీ నెరవేర్చలే, కేసీఆర్ టైం అయిపోయిందని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి ప్రతి సభలోనూ కేసీఆర్ టైం అయిపోయిందని చెప్తూ వస్తున్నాడు. మరి అది ఎప్పటిలో అవుతుందో చూడాలి. ప్రజాప్రతినిధులపై కేసులు ఎందుకు దర్యాప్తులు లేట్ ఎందుకని చెప్పేసి సుప్రీంకి సంబంధించిన వార్తని మళ్ళీ వెలుగులో కూడా చూడొచ్చు. ఇక వణికిస్తున్న వైరల్ ఫీవర్ అని ఒక వార్త చూడొచ్చు మనం వెలుగులో. పేషెంట్లతో నిండుతున్న హాస్పిటల్స్, ఒక్కో బెడ్పై ఇద్దరేసి రోగులకు ట్రీట్మెంట్, ఫలితం ఇవ్వని పల్లె పట్టణ ప్రగతి పనులు, దోమల నివారణకు కానరాని స్పెషల్ డ్రైవ్లు, పెరుగుతున్న డెంగీ మలేరియా కేసులు, జ్వర మరణాలను లెక్కించని ఆఫీసర్లు. ఎట్లయితే కోవిడ్ మరణాలు లెక్కిస్తున్నారో, జ్వరంతో చనిపోయే వాళ్ళు, ఇతర రోగాలతో చనిపోయే వాళ్ళు కేసులను కూడా మనం లెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ డేటా ఫర్దర్గా కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక V6లో వచ్చిన వార్తలు ఏవైతే, రైట్ ఇంకో వార్త మిస్ చేసాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన వార్తను చూడవచ్చు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్లకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో పేదలు బుధవారం మంచిర్యాల కలెక్టరేట్ ముట్టడించారు. బారికేడ్లను తోసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులు తోపులా జరిగింది. సుమారు గంట సేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. రైట్, మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్ర జ్యోతి తీసుకున్నట్లయితే ఇంత జాప్యమా అని ఈ సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన శీర్షికగా ప్రచురించారు. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వార్తను ప్రధాన హెడ్డింగ్గా పెట్టారు ఆంధ్రజ్యోతిలో. అయితే ఈడీ వేడిగా, నాలుగేళ్ల నాటి కేసులో ఈడీ రంగ ప్రవేశం, రకుల్, రానా, రవితేజ, పూరి, చార్మి సహా మొత్తం 12 మందికి నోటీసులు జారీ. 30 నుంచి వచ్చే 22 దాకా విచారణ హాజరు కావాలని ఆదేశాలు. రైట్, ఇది వీళ్ళు హ్యాపీగా సినిమాలు చేస్తూ పోతూ ఉంటారు, కోర్టులు సంపాదిస్తూనే ఉంటారు, ఈ కేసులు అనేవి నడుస్తూనే ఉంటాయి. సో ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ. ఇది వాళ్ళ మీద ఏదైతే చర్యలు తీసుకునేది ఉండదు, ఏ జరిగేది ఉండదు, అప్పుడప్పుడు అట్లా పేపర్ పైకి వస్తుంటే పోతుంటుంది. ఇక మరో వార్త విషయానికి వస్తే ఎంసెట్లో 85.7% ఉత్తీర్ణత, ఎంసెట్ సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఇంజనీరింగ్లో 82.8% మందికి అర్హత, అగ్రికల్చర్లో 92.48% ఉత్తీర్ణత నమోదు. ఇంజనీరింగ్ టాపర్లలో 6 ఏపీ వారే, అగ్రికల్చర్ టాపర్లలో 6 తెలంగాణ విద్యార్థులు ఉన్నట్టుగా కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో వార్త, కేసీఆర్ నీ టైమ్ ఖతం, ఇదే రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన వార్తనే మళ్ళీ ఆంధ్రజ్యోతి కూడా ఒక ప్రముఖ ప్రధాన శీర్షికగా ప్రకటించింది. తట్టాబుట్టా సర్దుకోవాల్సిన సమయం వచ్చింది, ప్రగతి భవన్ను అంబేద్కర్ భవన్గా మారుస్తాం, కాంగ్రెస్ అధికారులకు వస్తే తొలిసంతకం అదే, కొత్త రాష్ట్రాన్ని కోతుల గుంపులుగా దోచుకున్నారు, దొంగల చేతిలో బందీగా ఉన్న రాష్ట్రాన్ని విడిపిస్తాం, హుజురాబాద్పై కేసీఆర్ కేటీఆర్ తలోమాట, మల్లారెడ్డి అక్రమాలు త్వరలోనే బయట పెడతాం, దళిత గిరిజన దీక్ష ముగింపు సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన రైట్ మరొక ఇంట్రెస్టింగ్ వార్త చూడవచ్చు. ఎంపీ స్థానంలో ఇద్దరం నిలబడదాం, గెలిచినోడు హీరో, ఓడినోడు జీరో, ముక్కు నెలకు రాసి వెళ్ళిపోవాలి, దమ్ము ఉంటే నా కబ్జాను నిరూపించు, రేవంత్కు మల్లారెడ్డి తొడగొట్టి సవాల్. రైట్, ఒకసారి పార్టీలకు అతీతంగా పదవులకు అతీతంగా మల్లారెడ్డి గారు అయితే నవ్వులు పూయిస్తూ ఉంటారు. ఈ ఇష్యూకు పర్టికులర్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుకోకుండా ఏ ఇష్యూలు అయినా కానీ ఎప్పుడైనా కానీ మంత్రి మల్లారెడ్డి గారు అయితే నవ్వులు పూయిస్తూ ఉంటారు. రైట్, తొడగొట్టి నిన్న ఒక సినిమాటిక్గా సినిమా హీరోలాగా తొడగొట్టి రా చూసుకుందాం రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్నంతా అన్ని ఛానల్లో కూడా హల్చల్ చేసిన విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్కు ఓటమి భయం అనే ఒక శీర్షికను కూడా చూడొచ్చు మనం. ఉప ఎన్నికపై ఆయన వ్యాఖ్యల నిదర్శనం, నా డిమాండ్తోనే దళిత అధికారులకు ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇచ్చారు, ప్రైవేట్ టీచర్లకు ఆపత్కాల సాయం ఏది, బీజేపీ నేత ఈటెల రాజేందర్. రైట్, ఈటెల రాజేందర్ కావాల్సిన స్టఫ్ అంతా ప్రభుత్వం ఇస్తున్నట్లు చూసుకోవచ్చు. ఇక మొత్తంగా ఇది ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ T24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.